సో హై హలో గాయస్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు యువర్ ఛానల్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆరు వందల డెబ్బై పోస్టులకు సంబంధించి దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అరవై పోస్టులకు సంబంధించి అప్లికేషన్ గడువు అనేది ముగియడం జరిగింది కదా అయితే మనకి ఇక్కడ కరెక్షన్ అప్లికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది అడుగుతున్నారు కరెక్షన్ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్లో సవరణలకు సంబంధించి ఎప్పుడు డేట్ వస్తుంది సార్ అని చెప్పేసి మనకు ఒక ఏడు రోజుల పాటు ఈ అప్లికేషన్లో మీరు ఏదైనా తప్పులు అప్డేట్ చేసినట్లు వాటిని సవరించుకునే అవకాశం ఉన్నట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ లో పబ్లిష్ చేస్తున్నారు నోట్ అని చెప్పేసి ఇక్కడ జీమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీ ప్రాబ్లం పెద్దదైతే దానికి సంబంధించి సొల్యూషన్ ఇక్కడ అవ్వకపోతే అక్కడ మనకి జీమెయిల్ ఐడి మెన్షన్ చేశారు కదా జీమెయిల్ ఐడికి క్లియర్గా మీరు మెయిల్ అయితే చేయండి మీ ఓటీపీఆర్ డీటెయిల్స్కి సంబంధించి కనువండి ఫుల్ డీటెయిల్స్తో మెయిల్ ఐడి ఇచ్చారు కదా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే దీనికి సంబంధించి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏపీపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎన్రోన్మెంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మన వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది నేరుగా మీరు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామ్ ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ ఎమ్ఈస్హెచ్ రామ్ రమేష్ గురు డాట్ కామ్ అని చెప్పేసి సెచ్ చేయండి ఆ వెబ్సైట్లో ఆల్రెడీ ఇప్పటికే ముప్పై రెండు టెస్టులు పూర్తి చేయడం జరిగింది ప్రతి టెస్ట్ కూడా మీరు రాయండి ఎన్ని మార్కులు వస్తాయనేది అనేది క్లియర్గా చూసుకోవచ్చు మీ మొబైల్లోనే మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వయోపరిమితి పెంపును నిరసిస్తూ ఇక్కడ నిరసనలు అయితే చేపడుతున్న దృశ్యాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఉద్యోగ విరమణ వయసు వయోపరిమితి పెంపు సరికాదు ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని లేవలేక వంగలేక నిలబడలేక కూర్చోలేక ఉన్న వారికి రెండు సంవత్సరాల వయోపరిమితి గడువు అనేది పొడిగించడం ఉన్న యువశక్తిని వినియోగించుకోకపోవడం కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి పాఠశాలల విలీనం రద్దు చేయాలి ఉద్యోగులను బెదిరించిన సజ్జాలంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే డిఎస్సి టీచర్ పోస్టులు ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ రిక్యూర్మెంట్తో మొత్తం రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రాష్ట్రం అంతా టీచర్ల ఆందోళన ఫిట్మెంట్ ఇరవై శాతం ఇవ్వాలని డిమాండ్ ఇక్కడ పీఆర్సీ వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు నల్ల బ్యాధీలతో విధులకు హాజరయ్యారు నల్ల బ్యాధీలు సోషల్ మీడియా అకౌంట్ పెట్టి వినూత్న నిరసన అయితే తెలియజేస్తున్నారు ఫిట్మెన్ ఇరవై ఏడు శాతం ఇవ్వాలని ఇక్కడ కనీసం హెచ్ఆర్ఏ పన్నెండు శాతానికి పైగా ఉండాలని డిమాండ్ చేశారు ఇక్కడ ఉన్న అద్దీ రేట్లు భారీగా పెరిగాయని ప్రభుత్వం కొత్త జీవోల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు మీరు స్క్రీన్ మీద క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక మనకి ఫైనల్గా ఫైనల్ న్యూస్ వచ్చేసరికి నిరసనలు నిర్బంధాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల అరెస్టులు నల్ల బ్యాజీలతో ఉపాధ్యాయుల నిరసనలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి ధర్నాల రూపంలో తెలియజేయవలసి వస్తుంది అది ఆర్టీసీ కార్మికులే కానివ్వండి ఉపాధ్యాయు ఉద్యోగులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి ఎనీ డిపార్ట్మెంట్ కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేసే పరిస్థితి అయితే వస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ధర్నాలు చేయవలసి వస్తుంది ఇటువంటి రాతి మొండి వైఖరి అనేది ఉన్న సలహాదారుల వల్లే అన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎడ్యుకేషన్ న్యూస్ లా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కు వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ